గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో కీలక ఘట్టం ప్రారంభమైంది. 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మొదలైంది. నాలుగో దశలో నిర్వహిస్తున్న ఈ పోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో 4,14 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అన్ని అసెంబ్లీ సహా పార్లమెంటు స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ 7 గంటల నుంచి 6 గంటల వరకు జరగనుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 4,14 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సగం చోట్ల వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తారు. 169 నియోజకవర్గాల్లో 7 గంటల నుంచి 6 గంటల వరకు అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో, 4 గంటల వరకు పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తుంది ఈసీ. నిర్ణీత సమయంలోపు క్యూలో ఉన్న వాళ్లందరికీ ఓటేసే అవకాశాన్ని కల్పించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,14,18,087 మంది ఓటర్లు ఉన్నారు. 2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 3,421 మంది, సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు నీడ కల్పించేలాగా టెంట్లు వేయటంతో పాటు చల్లటి త్రాగునీరు సదుపాయం, ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచింది ఈసీ. పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 46,389 పోలింగ్ కేంద్రాల్లో 1.6 లక్షల ఈవీఎంలను ఈసీ అందుబాటులో ఉంచింది. లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు, 175 శాసనసభ నియోజకవర్గాలకు వివిధ పార్టీల తరపున 2,387 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖలో అత్యధికంగా 33 మంది అభ్యర్థులు, నంద్యాలలో 31 మంది, గుంటూరులో 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా రాజమహేంద్రవరంలో 12 మంది అభ్యర్థులు రేసులో ఉన్నారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా తిరుపతిలో 46 మంది, మంగళగిరిలో 40 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ పరిధిలో 6 మాత్రమే పోటీ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.